ఎన్ఎఎన్ల పోరాటాల నేపథ్యంగా ప్రత్యేక తెలంగాణ కళా సాకారమైన పది సంవత్సరాల తరువాత ఒక మంచి చర్చ జరపాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి మామిడి హరికృష్ణ సార్కి అంతకంటే ముందుగా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం ఆధ్వర్యంలో ఈ వేదికను పంచుకుంటున్న వేదిక మీద ఆసీనులైన ప్రతి ఒక్కరు పేరు పేరున మనందరి ఉద్యమ గొంతుక ప్రజాయుద్ధ బేరి విమలక్క అదేవిధంగా మంచి రచయిత్రి డాక్టర్ గోగుశామలక్క బండారు సుజాత మేడం జ్యోతక్క అదేవిధంగా దాసోజు లలితక్క డాక్టర్ సంగం రెడ్డి పృథ్వీరాజన్న వయీదన్న వీళ్ళందరికీ కూడా బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు ముఖ్యంగా వేదిక ముందు ఆసీనులైన ప్రతి ఒక్కరికి అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ కూడా పేరు పేరున బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు అన్నలారా అక్కలారా ఇంతకుముందే హరికృష్ణ సార్ పరిచయం చేసినట్టు నా పేరు అనిత నేను రెండు వేల తొమ్మిది నుండి తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టిన సందర్భం నుండి రెండు వేల ఇరవై రెండు దాకా పూర్తి కాలము అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో భాగమై అనేక సామాజిక అంశాల మీద ఈ తెలంగాణే కాదు తెలంగాణేతర రాష్ట్రాలలో కూడా ఉద్యమించిన సందర్భాలు ఉన్నాయి అందుట్లో ప్రత్యేకించి ప్రత్యేక తెలంగాణ కోసం నిర్విరామంగా ఆరేడు సంవత్సరాల పాటు కొనసాగిన సందర్భం ప్రస్తుతం నేను మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నల్గొండలో తెలుగు శాఖలో అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉన్నాను ఇంతకుముందే చెప్పుకుంటున్నట్టు తెలంగాణ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమించి అహోరాత్రులు శ్రమించి తెలంగాణ ఏర్పాటైన తరువాత మాకంటూ ఒక వేదిక బాహటంగా పంచుకునే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి రాలేదా అని అనుకున్నప్పుడు వచ్చిన వాటిలో గొంతెత్తి ఉన్న వాస్తవాల్ని చెప్పుకునే సందర్భాలు కొంత కొరబడ్డాయనే భావంతోనే ఎక్కడ మాట్లాడలేదు ఇవాళ పది సంవత్సరాల తర్వాతనైనా న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమించి ప్రజల మధ్యలోనే ప్రజల జీవనమే తన జీవనంగా ప్రజల అవసరాలే తన అవసరంగా పనిచేస్తున్నటువంటి విమలక్క తన నలభై ఐదు సంవత్సరాల పైచీలకు సుదీర్ఘ కాలాన్ని చర్చించడానికి ఆమె చేసినటువంటి ఈ సమాజ మార్పులోని ప్రయత్నాల గురించి కలెబోసుకోవడానికి ఈనాడు ఈ వేదిక అది ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నా అందుట్లో భాగంగానే బతుకమ్మ పర్యావరణం మహిళల భద్రత చెరువుల పరిరక్షణ ఈ నాలుగు అంశాలను పది నిమిషాలలోపు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను బతుకమ్మ గురించి మాట్లాడాలంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ప్రకృతిని ఆరాధించేటటువంటి పండుగలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పండుగ ఉన్నట్టు ప్రత్యేకించి తెలంగాణలో అది బతుకమ్మ పండుగ ఉంది ప్రకృతిని దైవంగా చేసుకొని జరుపుతున్నటువంటి ఈ పండుగ మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా ఈ సమాజము వేల ఏండ్ల నుంచి గత కాలంలో నుంచి మొదలు పెడితే ఇంకా భవిష్యత్తు అనేక తరాలను కూడా ఉత్పత్తి చేయడం కోసం పునరుత్పత్తి చేయడం కోసం అందుట్లో ప్రధానమైన పాత్ర ఎవరిది ఉంటుందంటే అది స్త్రీది మాత్రమే ఉంటుంది అందుకనే మీరు ఇంకా బతకండమ్మా అని చెప్పడానికే ఈ బతుకమ్మ పండుగ వచ్చిందనే నేను అనుకుంటున్నాను అసలు బతుకమ్మ అనే ఒక ఈ పండగకి పేరు ఎట్లా వచ్చిందో దీని మీద కనుక కొంత ఆలోచిస్తే ఐతిహ్యాలు రకరకాలుగా చెప్పినప్పటికీ ఇక్కడ మహిళలకు పెద్దపీట వేస్తూ మీరు ఇంకా బతుకుతూ ఉండండి మీరు బతికితేనే ఈ సమాజము భవిష్యత్తురాలు పునరుత్పత్తి ఇంకా ఇంకా చేయబడతాయి అనే ఆలోచనతోటి ఇది మన పెద్దలు ఒక ఆచారంగా ఒక పండుగగా దీన్ని ఇట్లా నిలిపారని నేను అనుకుంటున్నాను వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బతుకమ్మ పండగ కేవలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమము ఎప్పుడైతే ప్రారంభమయ్యిందో ఆ కాలము నుండే విస్తృతంగా ఇది ప్రజల్లోనికి వెళ్ళింది నేను పాలమూరు జిల్లా కోడంగల్ ప్రాంతంలో పక్కన కోడంగల్కి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక పల్లెటూరులో పుట్టాను ఆ దాకా బతుకమ్మ పండుగ ఉంటుంది ఈ పండుగను ఇది ప్రకృతి ఆరాధ్య దైవంగా చేసుకొని అనేక పువ్వులను ఇందుట్లో ఏర్చి కూర్చి పండుగ చేస్తారు అనే ఆలోచన మాకు తెలియదు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఇది విస్తృతంగా మొత్తము ఎల్లలు దాటి అందరికీ కూడా తెలిసి వచ్చిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ బతుకమ్మ ముఖ్యంగా భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రజలందరూ ఒక చోట కూడి నాలుగు మాటలు ఈ దేశానికి స్వాతంత్రం సాధించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలి ఏ విధంగా చర్చ జరగాలి అని అనుకుంటున్న సందర్భంలో ఇవాళ వినాయక మండపాలు ఎక్కడికక్కడ వెలిసి కొంత విచ్చలవిడి సంస్కృతి అనేది బయటపడుతున్న సందర్భాలని మనం కల్లారా చూస్తూ ఉన్నాం కానీ ఆనాడు ఆ వేదికలు ఆ మండపాలు వెలిసినటువంటి కాన్సెప్ట్ వేరు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ అనేటటువంటి ఈ పండుగ పండుగను పండుగగానే కాకుండా దీన్ని ఒక ఉద్యమ వేదికగా కూడా మలుచుకున్న సందర్భాలు ఉన్నాయి అందుట్లో భాగంగానే రెండు వేల తొమ్మిదిలో మేము ఆయా యూనివర్సిటీలలో ఆయా ఊర్లల్లో రోడ్ల మీద ఎక్కడ బతుకమ్మలు పెడితే అక్కడ మేము భాగస్వామ్యంలో అయ్యాం ప్రత్యేకించి రెండు వేల పదిలో రెండు వేల పదవ సంవత్సరంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు ఈ తెలంగాణలో తిష్ట వేసుకొని కూర్చున్నారు కాబట్టి వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేస్తేనే వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరిపితేనే వాటిని ధ్వంసం చేస్తేనే ఖచ్చితంగా తెలంగాణను ఏర్పాటు చేయాలి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి అనే ఒక ఆలోచన వస్తుంది పాలకులకు అది కేంద్రం స్థాయిలో జరుగుతుంది చర్చ అనే ఈ ఆలోచనతోటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య భాగమైనటువంటి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ లాంటి సంస్థలు ఈ చర్చను లేవనెత్తాయి లేవనెత్తమ లేవనెత్తడమే కాకుండా రెండు వేల పదవ సంవత్సరంలో ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాలు చేయాలి కదా అని అనుకోని ల్యాంకో హిల్స్ మీద దాడి చేస్తున్న దాడి చేశారు అనే ఆలోచనతోటి విమలక్క మరికొంతమంది అరుణోదయ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తలందరినీ కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొని పోయి జైల్లో బంధించారు బంధించిన సందర్భంలో రెండు వేల పదిలో బతుకమ్మ కార్యక్రమం జరుగుతుంది బతుకమ్మ ఈ పండుగ సందర్భంగా విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి చేరుకుంటారు ఇది తొమ్మిది రోజుల పండుగ కాబట్టి వాళ్ళల్లో ప్రతి ఒక్కరి నోట ప్రతి ఒక్కరి మనసులలో తెలంగాణ ఉద్యమం ఒక చర్చ జరగాలి ఆ చర్చ ఏ రూపంలో జరగాలి అనేటటువంటి ఆలోచనతో ప్రధానంగా విమలక్క జైల్లో ఉన్న ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను నాతో పాటు మరికొంతమంది చెల్లెళ్ళు తమ్ములు అక్కలు అన్నలు ఇట్లాంటి వాళ్ళమందరం ఉన్నాం మేమందరం కూడా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి అనే ఒక నినాదాన్ని ఎంచుకొని బాటలో బతుకమ్మ అనే కార్యక్రమంగా ప్రారంభమయ్యాం రెండు వేల పదిలో రెండు వేల పదిలో ప్రారంభమైనటువంటి ఈ బతుకమ్మ రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు ఇట్లా ఈ మూడు నాలుగు సంవత్సరాలు అంతా కూడా కేవలం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి అన్న నినాదంతోనే మేము ఏ మీటింగ్లోకి మీటింగ్లోకి వెళ్తే ఆ ఆయా ఊర్లలో ఇదే నినాదాన్ని నినదించాం మా ఆటల్లో పాటల్లో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు జూన్ అప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా కాన్సెప్టు మారాలి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన తెలంగాణ ఏర్పాటు అయిపోయింది మరి ఈ ఆలోచనలో ఈ సందర్భంలో ఏ విధమైన ఆలోచన తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఆనాడు సహజ వనరుల తెలంగాణ అయితే వచ్చింది తెలంగాణ భౌగోళిక తెలంగాణ ఒకటి ఏర్పాటుతే సరిపోదు ఇక్కడ ఉండేటటువంటి సహజ వనరులు ప్రకృతి సంపద ఇదంతా కూడా పరిపూర్ణంగా ఈ ప్రాంత ప్రజలకు దక్కినాడు మాత్రమే అది ప్రత్యేక తెలంగాణ కల సాకారమైనట్టు అనేటటువంటి నినాదంతో మేము సహజ వనరుల పరిరక్షణ దిశగా బతుకమ్మ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం ఆ తరువాత సంవత్సరం వచ్చేసరికి సహజ వనరుల పరిరక్షణ బాగానే ఉంది మరి బహుజనుల అందరినీ కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా మిగిలినది ఏమిటి అంటే అది ప్రజలల్లో అట్టడుగు వర్గాలకు ఇంకా బహుజన తరువాత బహుజనులందరికీ కూడా సామాజిక న్యాయం దక్కాలి వాళ్లకు రాజ్యాధికారము కుంటల్ని కాపాడుతూ అంతకంటే ముందు ముఖ్యంగా సహజ వనరుల్లో భాగమైనటువంటి రెండు అంశాలని కూడా మేము ప్రధానంగా చెప్పగలిగాం అంతకంటే ముందు కొన్ని దశాబ్దాలుగా జలవనరుల దోపిడి జరిగింది ఈ తెలంగాణ ప్రాంతంలో జలవనరుల దోపిడితో పాటు సహజ వనరుల దోపిడి కూడా జరిగింది ఒక దిక్కు బయ్యారం ఉక్కు ఖనిజాన్ని ఈ ప్రాంతం నుండి తీసుకొని వెళ్ళడం కోసం ప్రయత్నం చేశారు కరీంనగర్ గుట్టల్ని తొలిసి గ్రానైటు మాఫియాలు అక్కడ వెలిసి లోపల ఉన్నటువంటి వజ్రాలను వెలికి తీయాలి అనేటటువంటి ఆ ఆలోచనతో యావత్తు కరీంనగర్ జిల్లా అంతా కూడా ఒక విధ్వంసకర పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారనే ఆలోచనతో మేము ఈ విధంగా బతుకమ్మ కార్యక్రమాలని జరిపినాం ఆ తర్వాత ఇంకా మహిళల భద్రత మహిళల భద్రత అనేటటువంటి అంశాన్ని కనుక చర్చిస్తే ఇక్కడ మహిళల భద్రత ఏ జరగాలంటే ఇందుట్లో కూడా రెండు అంశాలు ప్రధానంగా మనకు కనిపిస్తాయి ఒకటి వేల ఏండ్లుగా మనువాద సంస్కృతి ఆ భావజాలము ప్రజలల్లో చొప్పించుకుపోయింది అందుకనే అడుగుదీసి బయటికి వేద్దామన్నా ఏ పని ముందుబడి చేద్దామన్నా ఒక మనిషి జీవన విధానము కట్టుబాట్లు ఇవన్నీ కూడా మొత్తం ఆ సంస్కృతిలో నుండే ఉన్నాయి అందుకనే ఇంట్లరో బయటరో నీ కనిచివేత చెల్లో లోకంలో నువ్వు సగమై ఉన్న లోకువైతివి లోకులకమ్మ అని నినదిస్తూ ఎన్నో ఉద్యమాలు చేసినాము కానీ ఇక్కడ మహిళలకు భద్రత జరగాలంటే రెండు రకాల మార్పులు జరగాలి ఒకటి మనువాద సంస్కృతి వేళ్ళును కొనిపోయిన ఈ సందర్భంలో ఈ భావజాలంలో మార్పులు జరగాలి అంతేకాకుండా మహిళల మీద ముఖ్యంగా దాడులు జరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే అది మద్యం మద్యము గ్రామాలలో సార కళ్ళు ఇట్లాంటివి కొన్ని సంవత్సరాలుగా ప్రభావం చూపిస్తే కుటుంబ యజమాని దీనికి బానిస అయిపోయి అతని ప్రవర్తన క్రమంగా ఆ ఇంటి స్త్రీ పైన అక్క చెల్లెళ్ళపైన తల్లి పైన ఇట్లా అందరిపైనా కూడా ఈ బానిసైనటువంటి ఆ పురుషుడు మధ్యానికి బానిసైనటువంటి పురుషుడు ఆ తాగే సమయానికి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేక మహిళల మీద దాడులకు దిగుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి ఇంతే కాకుండా ఇవాళ చాలా విస్తృతంగా పల్లెల్లోకి కూడా వెళ్ళిపోయింది అది గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఈ మత్తు పదార్థాలతో తక్కువ వయసు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు కూడా ప్రాణాలు వదులుతున్నటువంటి సందర్భం ఈ మధ్య కాలంలోనే నల్గొండ పట్టణంలో ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఇద్దరు చిన్నపిల్లల తండ్రి ఆయన కూడా గంజాయికి బానిసాయి చనిపోవడం జరిగింది అంటే ఒక రకంగా మత్తు పదార్థాలు మరో రకంగా మనువాద సంస్కృతి భావజాలము ఇవి రెండు కూడా ప్రధానంగా మహిళల మీద దాడులు జరగడానికి అఘాయిత్యాలు జరగడానికి అత్యాచారాలు జరగడానికి ఇవన్నింటికి కూడా ఇవి ప్రధానంగా పనిచేస్తున్నాయి అనేటటువంటి విషయాల్ని మనము గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా చెరువుల విషయానికి వస్తే గొలుసుకట్టు చెరువుల సంస్కృతి ఈ తెలంగాణలో ఉందన్న విషయాన్ని రెండు వేల పన్నెండులో తెలంగాణ కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో గొలుసుకట్టు చెరువుల ప్రస్తావనను తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో విమలక్క భుజాన వేసుకొని ఇంతకుముందే చెప్పినట్టు ఐదు రోజుల పాదయాత్ర చేసింది ఫిరంగి కాలువ అని ఒక కాలువ ఉంటుంది ఆ కాలువ పన్నెండు వందల చుట్టూతా ఉండేటటువంటి భూములను ఎకరాల పన్నెండు వందల ఎకరాల భూములని అన్నింటినీ కూడా తడుపుకుంటూ తడుపుకుంటూ ఆ భూములకి వ్యవసాయ ఆధారితమైన నీటిని అందిస్తూ అది చుట్టూతా ఉండే చెరువులన్నింటినీ నింపుకుంటూ ఇబ్రహీంపట్నంలో ఉండే పెద్ద చెరువుకు చేరుతుంది ఈ చెరువుల విధానము ధ్వంసమైనటువంటి తీరు మనకు తెలంగాణ రాకంటే ముందు నుండే ప్రారంభమైంది ఎందుకు అని అనుకుంటున్నప్పుడు సీమాంధ్ర పెట్టుబడిదారులు వాళ్ళ లాభాలను పెంచుకోవడం కోసం రియల్ ఎస్టేట్ పేరు మీద చెరువులను సైతము ఆక్రమించి ఆ చెరువుల మీద అక్రమ కట్టడాలను నిర్మించి చెరువు కాలువని ధ్వంసం చేసే పరిస్థితి మనకు కనబడుతుంది అందుకనే ఈరోజు హైదరాబాదు చుట్టూత ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ కూడా ధ్వంసం చేయబడి హైదరాబాదు నగరము నడిబొడ్డున వరదల్లో ప్రజలందరూ కూరుకుపోయేటటువంటి దుస్థితి ఇవాళ దాపురించింది వాస్తవంగా చెరువులను ఎందుకు పరిరక్షించాలి అని అనుకుంటున్నప్పుడు గత చరిత్రలోనికి కనుక తొంగి చూస్తే హరప్ప మొహంజోదారో లాంటి నగరాలే చెరువుల పక్కన వెలిసినాయి నీటి కాలువల పక్కన వెలిసినాయి వాటి చరిత్రను చెప్పడానికి చెరువులు ఆధారమైనవి అందుకనే ప్రతి ఊరికి ఆ ఊరు చరిత్ర మనకు తెలవాలంటే ఆ ఊరు చెరువు మీద మనం ఆధారపడి ఉంటాం అట్లాంటి చెరువులను ఇవాళ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది రక్షించుకున్న రోజే ఆ ఊరు చెరువు మంచిగున్న రోజు తప్పకుండా పుష్కలంగా నీరు ఉంటుంది సమృద్ధిగా పంటలు పండుతాయి ఊర్లల్లో ప్రజలందరూ ఆహార కొరత లేకుండా వైవిధ్య భరితమైనటువంటి పంటలను చెరువు కింద పండించుకొని సస్యశ్యామలంగా బ్రతికే రోజులు ఏర్పడతాయి అందుకని ఈ విషయాల్ని కూడా భుజాన వెత్తు ఎత్తుకున్నటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఇట్లా కొన్ని సంఘాలతో కలిపి ప్రకృతిని కాపాడడం ప్రధానమైన అంశం చెరువులు పరిరక్షించబడాలన్నా ఇక్కడ ఏ విధ్వంసాలు జరగకుండా ఉండాలన్నా దానికంతటికీ కూడా మొట్టమొదటగా మనము ప్రకృతిని కాపాడమే ఈ ప్రకృతిని కాపాడడం ఎలా అని అనుకుంటున్నప్పుడు దాంట్లో అనేక ఆటలు పాటల రూపంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మేమందరము ప్రజల్లోకి వెళ్ళాం ముఖ్యంగా వ్యవసాయము వ్యవసాయం కేంద్రంగా ఉంటున్నటువంటి ఈ ఈ దేశంలో రైతులు గత కొన్ని దశాబ్దాలుగా సేంద్రియ ఎరువులకు అలవాటు పడిపోయి ఇవాళ అరకొరగా పోషకాలు దొరుకుతున్నటువంటి పంటలను మనమే స్వయాన పండించుకునే ప్రమాదంలోనికి వచ్చినాము కాబట్టి దాన్ని మళ్ళీ మన పూర్వీకులు పండిస్తున్నటువంటి పాత పద్ధతుల్లోనికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లి మళ్ళీ మన ప్రజల్లో కొత్త తరాలే ప్రస్తుతం ఉన్నప్పటికీ ఈ తరాలకు పాత పద్ధతులను పరిచయం చేయించాలి అనే ఆలోచనతో కూడా బహుజన బతుకమ్మ ప్రజల్లోనికి వెళ్ళింది అందుట్లో భాగంగానే ఒక చిన్న పాటలో మిత్రన్న అనేక వందల కొలది తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో చాలామంది ప్రజా ప్రజాకవులు ఈ తెలంగాణకు పెట్టింది పేరుగా కనబడతారు వీళ్ళల్లో ప్రత్యేక తెలంగాణ అస్తిత్వమే కేంద్రంగా చేసుకొని ఏ సామాజిక అంశాన్ని చెప్పినా అందుట్లో కేంద్రీకృతమైన అంశం ఏం కనబడుతుంది అంటే అది ప్రత్యేక తెలంగాణ అస్తిత్వం కనబడుతుంది ఈ ప్రత్యేక తెలంగాణ అస్తిత్వం చుట్టూత అనేక విషయాలని అవి ప్రజాపరమైన అవసరాల కోసము సాహిత్యాన్ని మలిపినటువంటి వ్యక్తుల్లో కవులల్లో ఎవరుగా మొదటి వ్యక్తిగా నిలుస్తారు అంటే ఖచ్చితంగా మిత్ర సాహిత్యం మిత్ర కవిత్వం మనకు కనబడుతుంది అత్యున్నత విశ్వవిద్యాలయంగా ప్రసి ప్రసిద్ధి చెందినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇదే మిత్ర కవిత్వం సమగ్ర పరిశీలన అనేటటువంటి అంశం మీద నేను పరిశోధన చేసి ఈ మధ్య కాలంలోనే పూర్తి చేసుకున్నాను ఆ సందర్భంగా నేను చాలా విషయాలను కూడా నా పరిశోధనలో వెలికి తీశాను అందుట్లో భాగంగా ఈ బహుజన బతుకమ్మలో సామాజిక అంశాలను ముడిపెడుతూ ప్రకృతి వైపరీత్యాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ వాటిని అధిగమించే తీరును కూడా చెప్తున్నటువంటి అధిగమించే తీరును చెబుతున్న విధానము ఆ పాటల్లో ఆ సాహిత్యంలో కనబడుతుంది ఒక చిన్న పాటలో మీకు చెప్తాను ప్రకృతి వ్యవసాయమిది ఇది పద పదరో రైతన్న రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలమ్మ నేల తల్లి రుణముదీర్చ చక్కని సదుపాయమిదే జై కిసాను నినాదం ప్రకృతి వ్యవసాయమిది పద పద రోరై రక్షిత ఫలసాయానికి తరుణమిదే కరుణమిదే కూలమ్మా పశుల పేడ పంచకము తెగులు జంపే మందుగా మట్టిలోని వాన పాము ఎరువు యంత్రమాయగా అడవిలోని చెట్టు మందు చేమకెవరు జల్లిరో అడగాలి నిలదీసి బహుళ జాతి రైతన్నా రక్షిత ఫల సాయానికి తరుణమిదే కూలమ్మా రాలిన ప్రతి చినుకు చెరువు కుంటలోన నిల్వగా పంట తోడు నవధాన్యాలుండగా ఎందుకింక పురుగుమందు జీవామృతం ఉండగా బీపి షుగరు శుద్ధ గోలి రద్దైపోతుండగా ఆరోగ్య భారతాన్ని సాధించే తోవగా ప్రకృతి వ్యవసాయానికి పదర్ పదరో రైతన్నా రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలమ్మా ఈ విధంగా ఉదాహరణకి ఇది ఒకటే పాట చూసుకున్నా చాలా పాటలన్నీ కూడా ముఖ్యంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రచారం చేసేటటువంటి సాహిత్యంలో మనకు స్పష్టంగా కనబడుతుంది అంతేకాకుండా పంచభూతాలను నమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా బహుజనులే కానీ అమ్ముకునే వాళ్ళు బౌలజాతి కంపెనీలు వీళ్లను మనమే ప్రతిఘటించాలి ఎందుకంటే మన మనుగడ మన జీవన విధానము ధ్వంసం చేయడానికి వీళ్ళే ప్రధాన అడ్డంకిగా మిగులుతున్నారు కాబట్టి వీళ్ళ నుండి మనల్ని మనము కాపాడుకు కాపాడుకుంటూ ఈ ప్రకృతిని కూడా కాపాడుకుంటాము అనేటటువంటి విషయంగా అనేక అంశాలని ప్రతి ఏటా చొప్పిస్తూ ఈ కార్యక్రమము ముందుకెళ్తుంది అందుకే వెనుకట చెరువులు సమృద్ధిగా ఉంటున్నటువంటి ఈ తెలంగాణలో గత పాలకుల పరిపాలన విధానాల రీత్యా అవి ధ్వంసమైపోయినాయి ఏ మాయరా చెరువులే మాయరా ఎందుకిట్లా చెరల వడిపాయరా చెరువు నీళ్ళు చెరువు ఆవాలరా ఊరికి చెరగాక ఇంకేమిరా ఏ మాయరా చెరువులే మాయరా ఎందుకిట్లా చెరల పడిపాయరా అనే పరిస్థితి రాకుండా ఉండాలంటే మన గురించి మన ఊరు గురించి మన చెరువుల గురించి మన ప్రకృతి గురించి మనమే ఉద్యమించాలి ముఖ్యంగా ఈ స్పృహ మహిళల్లో పెద్ద ఎత్తున కదిలిన రోజే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది చాలా దేశాలలో సరే విప్లవం అనే మాట ఇక్కడ ప్రస్తావించాలో లేదో విప్లవం వచ్చింది భారతదేశంలో ఎందుకు రావట్లేదు అంటే ఒక మేధావి ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఏమన్నారంటే ఈ విప్లవం అంటే మార్పే పెద్దలు చెప్పారు నేను వాళ్ళ మాటను అంగీకరిస్తే ఇప్పుడు మీ ముందు చెప్తున్నాను ఈ దేశంలో విప్లవం ఎందుకు రావట్లేదు అంటే ఒక కొత్త మార్పు ఎందుకు రావట్లేదు అంటే ఈ దేశంలో రొట్టెలు కొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు రొట్టెలు ఎవరు కొడతారు మహిళలే కొడతారు అంటే మనం ఇంటికి పరిమితం అయిపోయి అవే పనులు చేసుకుంటూ ఉన్నాం మన పనులు మనము పురుష స్త్రీలు సమానంగా చేసుకుంటూనే సమాజ మార్పులో సామాజిక ఉద్యమాల్లో మనం అందరము భాగస్వాములము అయిన రోజే ఖచ్చితంగా ఏ సమస్యనైనా అది పరిష్కరించబడుతుంది మనల్ని మనం మనము పాలించుకునే వాళ్ళుగా ముందుకు పోతాము అనేటటువంటి ఆలోచనను మీకు ఈ దిశగా మీరందరూ కూడా ఆలోచిస్తారని తెలియజేస్తూ ఈ వేదిక ఈ అవకాశం కల్పించినందుకు వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అనిత